కూడా మీకు అందరికీ చాలా ఎడ్యుకేట్ చేశాను నేను. అల్టిమేట్గా రాయలసీమ బాగుపడాలంటే నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ తీసుకొని ఎక్కడైతే బనక చర్ల రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర తీసుకపోతే రాయలసీమ గేట్వే అవుతుంది. నవేడేస్ పెద్దగా టనల్స్ కూడా పెద్ద సమస్య కాదు. రోడ్ టనల్స్ కొడుతున్నారు, రైల్వే కొడుతున్నారు, అన్నీ వస్తున్నాయి. ఇది ఓవరాల్గా ఇది నా బాధ ఆవేదన. ఒకసారి చాలా తపనిస్తుంది, చాలా కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. అయినా కూడా ఇది సరే, వీళ్ళ ప్రకటనలు అది వినాల్సిన పని కూడా మీరు చాలాసార్లు విన్నారు, ఏంటో వినండి సరిపోతుంది. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది, ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది, బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రాజెక్టు 1 మినిట్, మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు 2021లో మాట్లాడుతున్నాడు. 2021 అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్గా జరుగుతుందంటాడు, అప్పుడు మునిగిపోయింది. వీళ్ళని ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా. ఇదే అతను మాట్లాడే మాటలు. నెక్స్ట్, ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని దయవల్ల కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్ట్లో ఆ వరదల 2025 జూలై ఆగస్ట్లో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా. ఇది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు. కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను. విన్నారు కదా ఎంత ఆశ్చర్యం అయిపోయిందో. ఓకే, ఒక సెకండ్ వన్ మైక్. మిగిలే వీళ్ళు రివర్స్ టెండర్లో పిలిచినప్పుడు 1,548.13 కోట్లకి మేఘాకి ఇచ్చారు. సో వాళ్ళ పనులు చేపట్టకపో అప్పుడు వీళ్ళు దాదాపు 600 కోట్లు మిగిల్చామని టప్పాలు కట్టారు. ఇప్పుడు ఈ కొట్టుకుపోవడం వల్ల 20,000 కోట్ల నష్టం ఏర్పడింది. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మీరే ఫిక్స్ చేయాలి అంటే నేను అడిగి అది సీరియస్గా అడుగుతున్నా. ఎందుకంటే ఎవరు పాపం చేశారో వాళ్ళు అదే దాన్ని ఏ విధంగా ఫిక్స్ చేయాలి ప్రజలందరూ ఆలోచించాలి. అక్కడ చర్యలుంటే యాక్షన్లు కూడా తీసుకోవడం చాలా అవసరం. అదర్వైజ్ ఒక వ్యక్తి రాష్ట్రానికి ఇంత నష్టం చేయడం చాలా దుర్మార్గం. ఇది ట్యాక్స్ పే